విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, మమ్మల్ందర్నీ ఎంతగానో ప్రేమించి మీ కుమారుడైన క్రీస్తునందు మమ్మల్ందర్నీ కాపాడుతూ మీ కృపలో భద్రపరిచి తండ్రి, ఈరోజు మీ సత్యవాక్యాన్ని వినటానికి మమ్మల్ందర్నీ ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యముగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, భూమి మీద తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన వెంటనే, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన వెంటనే మనల్ని ఏం చేస్తారు? మొదట ఏం చేస్తారు చెప్పండి? క్లీన్ చేస్తారు. ఏం చేస్తారు? క్లీన్ అంటే శుభ్రం చేస్తారు. మంత్రశాలలు అయితే మంత్రశాలలు, డాక్టర్లు అయితే డాక్టర్లు లేదా నర్సులు. నేను ఆపరేషన్ చేసి తీసినా, నీది నార్మల్ డెలివరీ అయినా, ఖచ్చితంగా బిడ్డ బయట పడగానే ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు. శుభ్రం చేయాలి. బైబిల్లో కూడా ఒకనొక సందర్భంలో ఆ సందర్భాన్ని దేవుడు మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ సందర్భాన్ని మాట్లాడతాడు. మనల్ని శుభ్రం చేస్తారు. భూమి మీదకు మనం రాగానే మొదట చేసేదేంటి? శుభ్రం చేస్తారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే కడగబడతాం లేదా శుభ్రం చేయబడతాం, అంతేనా? అలా ఎప్పుడైతే మనం శుభ్రం చేయబడుతున్నామో, మన మీద ఉన్నటువంటి మలినం లేదా మన మీద ఉన్నటువంటి మస్టు మొత్తం అంతా ఏమైపోతుంది? తీసివేయబడుతుంది. అది తీసివేయబడి ఒక సరికొత్త రూపాన్ని మనం సంతరించుకుని శుద్ధి చేయబడిన వారంగా, శుభ్రం చేయబడిన వారంగా, నీట్గా కనబడుతూ ఉంటాం. తల్లి గర్భంలో నుండి భూమి మీదకు వచ్చిన తర్వాత మనల్ని శుభ్రం చేసి, మనల్ని శుద్ధి చేసి, ఆ తర్వాత కొన్ని రోజులకు మనకి తలస్నానాలు, నలుగు పెట్టటాలు, ప్రతిరోజు మనల్ని శుభ్రం చేయటాలు, అందంగా అలంకరించటాలు ఇలా మొదలుపెట్టి అక్కడి నుంచి మనకి కొంత యుక్త వయసుకు, అంటే మనకి ఊహ తెలిసే సమయానికి మనకు మనమే స్నానం చేసి మనల్ని మనమే శుభ్రపరుచుకునేటువంటి పరిస్థితిలోనికి మనల్ని మెల్లిగా అలవాటు చేస్తారు తల్లిదండ్రులు. పిల్లలకైతే మనం స్నానం చేయిస్తాం, కానీ ఒక వయసుకు వచ్చేసిన తర్వాత ఇక మనం స్నానం చేయించాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళే ఏం చేస్తారు? స్నానం చేస్తారు. వాళ్ళని వాళ్ళు ఏం చేసుకుంటారు? శుభ్రం చేసుకుంటారు. ఈ విధంగా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళను శుభ్రపరుచుకునేటువంటి అలవాటు దాదాపుగా ఎప్పటి వరకు కొనసాగుతుంది చెప్పండి? ఎప్పటి వరకు కొనసాగుతుంది? మనం చనిపోయేంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది, అవునా? ప్రతిరోజు మనల్ని మనం ఏం చేస్తాం? శుభ్రపరుచుకుంటాం స్నానం ద్వారా. అలా శుభ్రపరుచుకోలేదనుకోండి కాసేపు, ఏమవుతుంది పరిస్థితి ఏంటి? స్నానం ద్వారా మనల్ని మనం ప్రతిరోజు శుభ్రపరుచుకోవట్లేదు, ఏమవుతుంది? ఒంటి మీద మలినాలు పేరుకుపోతాయి. అలాగే మన దగ్గర దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒంటి మీద మలినాలు పేరుకుపోతాయో ఆటోమేటిక్గా చర్మ వ్యాధులు సోకుతాయి. చర్మ వ్యాధులు సోకాయి అంటే ఇక అవి తగ్గవు. ఒళ్ళు క్రమేపీ పుండుపడిపోవటం, అసహ్యకరమైన వాసన రావడం, మట్టి పిల్లలు శరీరం మీద పేరుకుపోవడం, చూడగానే అసహ్యం పుట్టేటువంటి పరిస్థితి వస్తుంది.
ఇక్కడ కూర్చున్న వాళ్ళ తలలన్నీ శుభ్రంగా కనబడుతున్నాయంటే అర్థమేంటి? వారానికి 3 సార్లు 4 సార్లు తల స్నానాలు చేసి దానికి ఆయిల్ పట్టించి చక్కగా దువ్వుకొని అంతేనా? అందంగా అలంకరించుకుంటున్నారు కాబట్టి మీ అందరి తలలు ఎలా కనబడుతున్నాయి? ఇక్కడ శుభ్రంగా కనబడుతున్నాయి చూడముచ్చటగా. అలా లేదనుకోండి, రోడ్డు మీద చూడండి, చాలామంది పిచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ తలలు ఎలా ఉంటాయి? వాళ్ళ తలలు ఎలా ఉంటాయి చెప్పండి? పిచ్చిగూళ్ళలా ఉంటాయి, ఉండవా? పిచ్చిగూళ్ళలాగానే ఉంటాయి. ఎందుకంటే పాపం వాళ్ళ తలకి కొబ్బరి నూనె రాసేవాళ్ళు ఉండరు, ఆయిల్ పెట్టేవాళ్ళు ఉండరు, మసాజ్ చేసేవాళ్ళు ఉండరు, దువ్వేవాళ్ళు ఉండరు. చాలా చికాగ్గా అసహ్యంగా దుమ్ము పట్టిపోయి వాసన కొడుతూ పక్కన నిలబడడానికే ఇబ్బందికరమైన పరిస్థితిలో చాలామంది ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, మానవ దేహం అనేది దేవుడు మనకి ఎంతో అందంగా నిర్మించి ఇచ్చినప్పటికీ ప్రతిరోజు మానవ దేహాన్ని ఏం చేయాలి? మనం కడగాలి, శుభ్రం చేయాలి. పళ్ళు ఉన్నాయి, ప్రతిరోజు తోమాలి. చిన్నప్పుడు నేర్పిస్తారు స్కూల్కి వెళ్ళినప్పుడు, పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి. అవునా? చిన్నప్పుడు స్కూల్లో నేర్పించేవి ఇవేనా? ఇవే. ప్రతిరోజు శుభ్రంగా పళ్ళు తోమాలి. నోటిలో ఉన్నటువంటి ఆ మలినాన్ని అంతటిని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. కళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు మనం ఆ శుభ్రతను పాటించకపోతే, ప్రతిరోజు మనల్ని మనం కడుక్కోకపోతే, ప్రతిరోజు మనం శుద్ధీకరించబడకపోతే మన దగ్గర ఎవ్వరూ కూర్చోలేరు. అలాంటి దుర్వాసన మనలో క్రమేపీ ఏమైపోతుంది? పేరుకుపోతుంది. మనందరిలో ఏం పేరుకుపోద్ది? దుర్వాసన పేరుకుపోద్ది. అవునా కాదా? మీరు చెప్పండి. లేదు అదేం కాదండి, ఎలా ఉన్నా పర్లేదంటారా? ఒక వారం రోజులు స్నానం మానేయండి సరిపోద్ది. అది ఎండాకాలం. ఒక వారం రోజులు స్నానం మానేయండి, ఒక వారం రోజులు పళ్ళుదొంకోవడం మానేయండి. ఎలా ఉంటుంది పరిస్థితి అప్పుడు? ఒక్క వారం రోజులు నీటికి దూరంగా ఉండండి చాలు. తాగడానికి మాత్రం వాడండి, ఇంక అసలు నీరు ముట్టుకోవద్దు. ఇంకా ఒక వారం రోజులు మీ దగ్గర ఎవరైనా కూర్చోగలరా అప్పుడు? మిమ్మల్ని ఎవరినైనా దగ్గర రాణిస్తారా అప్పుడు? ఐ లవ్ యూ చెప్పే మీ భర్తే ఐ హేట్ యూ అంటాడు, అంటాడా? అండ ఐ హేట్ యూ అని 100 సార్లు చెప్తాడు. లేదా ఐ లవ్ యూ అని చెప్పే నీ భార్యే ఏమంటుంది? బాబో నీకో నమస్కారం, మా అమ్మగారింటికి పోతున్నా అంటది కదా. అంటే ప్రతిరోజు మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందంటారా లేదంటారా చెప్పాలి మీరు. ప్రతిరోజు ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు కడుక్కోవాలి ఒంటిని. ప్రతిరోజు మన ఒంటిని మనం నీటితో కడుక్కోకపోతే, స్నానం చేయకపోతే మన దగ్గర ఒక దుర్వాసన అనేది ప్రారంభమవుతుంది. ఒంటి మీద మలినాలు పేరుకుపోతాయి, శరీరం మీద మలినాలు పేరుకుపోతాయి, శరీరం చూడటానికి అసహ్యంగా మారిపోద్ది, మెల్లిగా రోగగ్రస్తమైనదిగా మారిపోద్ది, కురుపులు ఏర్పడతాయి దేహం మీద, పుండ్లు పడిపోతాయి దేహం మీద, చర్మవ్యాధులు దేహాన్ని ఆక్రమించేసి చర్మం అంతా పగిలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా శుభ్రం లేకపోవడం వల్ల జరిగేటువంటి పరిణామాలు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తమ్మును తాము శుభ్రంగా ఉంచుకుంటూ తమ శరీరాన్ని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? కాపాడుకుంటున్నారు కదా. రైట్. మానవుడు అన్నాక రెండింటి కలయిక, రెండింటి కలయిక. ఏంటి ఆ రెండు అని మనం ఆలోచిస్తే, ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో దేవుడు నరులను సృజించినట్టుగా మనకు కనబడుతోంది. ఎలా సృజించాడో 2వ అధ్యాయంలో చెబుతున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట వ్రాయబడింది, ఆయన నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయును. దేనితో నిర్మించాడట మానవ దేహాన్ని? మట్టితో నిర్మించాడు. మట్టితో నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమాయను?
జీవాత్మ ఏమండి మానవుడు అనగానే ఆత్మ మరియు శరీరాల కలయిక అని మనందరికీ తెలుసు తెలుసా తెలీదా బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆత్మ శరీరము వేరు వేరు అని ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది ఆత్మను గురించి దేహాన్ని గురించి ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనమని మీరు మీ దేహమును విడిచి ఆత్మగా మన్నైనది వెనుకటి వలే మన్నైపోవునని మన్నైనది వెనుకటి వలే మన్నైపోవునని ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా తిరిగి పోవునని చాలా స్పష్టంగా బైబిల్లో ఇలాంటివి ఎన్నో వచనాలు ఉన్నాయి ఆత్మ వేరు శరీరం వేరు ఆత్మ వేరు శరీరం వేరు మనందరికీ తెలుసు రైట్ ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను ప్రతిరోజు దేహాన్ని శుభ్రం చేసుకోకపోతే దేహం దుర్వాసన వస్తుంది ఎవరు మన దగ్గర ఉండలేకపోతున్నారు చాలా అసహ్యకరంగా మనం మారిపోతున్నాం చాలా చండాలంగా మనం ఉంటాం అసలు మనం పక్కగా వెళుతుంటేనే ఆ దుర్వాసన 10 మందికి తగిలేంతటి నీచమైన పరిస్థితి మనకు వస్తుంది కదా దానికి ప్రత్యక్ష సాక్ష్యం బయట మనకు కనబడుతున్నటువంటి చాలా మంది పిచ్చి వాళ్ళు వాళ్ళని ప్రతిరోజు మీరు చూస్తుంటారు రోడ్డు మీద వాళ్ళు మురికి బట్టలతో శుభ్రత లేని వారిగా శుభ్రత లేని రోమాలు అనగా జుట్టు కలిగిన వారుగా శుభ్రత లేని దేహాలు కలిగిన వారుగా వాళ్ళని చూస్తేనే అసహ్యం కలిగే విధంగా మనకి వాళ్ళు కనబడుతూ ఉన్నారు దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దేహాన్ని శుభ్రం చేసుకోకపోవడం మనం క్లియర్గా చెప్తున్నాం కదా ఒకళ్ళు మిమ్మల్ని అలా వదిలేసినా మీరు కూడా ఏమవుతారు అలాగే అవుతారు అవునా కదా ఇప్పుడు మీ దగ్గర వాసన రావట్లేదంటే కారణం ఏంటి మీ పక్కన పక్కన మరొకరు కూర్చోగలిగారంటే కారణం ఏంటి చెప్పండి మీరు శుభ్రంగా ఉన్నందుకే కదా మీరు శుభ్రంగా ఉన్నందుకే మీ పక్కన మరొకరు కూర్చోగలిగారు మీరు శుభ్రంగా లేరనుకోండి మీ పక్కన ఎవరన్నా కూర్చుంటారా కూర్చుంటారా ఎవరు కూర్చోరు ఒకవేళ తెలియక కూర్చున్న ఒక్క 2 నిమిషాలు ఏం చేస్తారు లేచి వెళ్ళిపోతారు కదా రైట్ ఇప్పుడు శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాం బాగానే ఉంది మరి ఆత్మను శుభ్రపరుచుకోవాల్సిన అవసరం లేదా ఆత్మను శుభ్రం చేసుకోకపోతే దుర్వాసన రాదా ఆత్మను శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదా ఆత్మను శుభ్రం చేసుకోకపోతే అలాంటి దుర్వాసన రాదా ఒకవేళ వస్తే ఆ దుర్వాసన ఎలా ఉంటుంది ఒకవేళ దుర్వాసన అంటూ వస్తే ఆ దుర్వాసన ఎలా ఉంటుంది శరీరానికి సంబంధించిన దుర్వాసన ఈజీగా గుర్తుపట్టొచ్చు మనకు తెలిసిపోద్ది ముక్కుకు తెలిసిపోద్ది దుర్వాసన వస్తుంది అని మరి ఆత్మకు సంబంధించినటువంటి దుర్వాసన ఎలా గుర్తుపట్టాలి ఆత్మను శుభ్రం చేసుకోకపోతే ఆత్మకు కూడా మలినాలు పేరుకుపోతాయా ఆత్మలో కూడా మలినం పేరుకుపోతుందా మరి దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి ఇవి మాత్రం ఎవ్వరూ ఆలోచించరు ప్రపంచంలో శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఎన్నో సబ్బులు ఉన్నాయి ఆత్మను శుభ్రం చేసే సబ్బు ఉందా లేదు ప్రపంచంలో కళ్ళకి కళ్ళను శుభ్రం చేసుకోవడానికి చాలా ఉన్నాయి నోటిని శుభ్రం చేసుకోవడానికి చాలా ఉన్నాయి బ్రష్లు ఉన్నాయి టూత్పేస్టులు రకరకాల టూత్పేస్టులు ఉన్నాయి కదా అలాగే తలను శుభ్రం చేసుకోవడానికి బోలెడన్ని షాంపూలు ఉన్నాయి కదండి పాదాలు శుభ్రం చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా కొన్ని కొన్ని ఉన్నాయి ఇలా శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి బయట ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి మరి ఆత్మను శుభ్రం చేసుకోవడం ఎలా ఆత్మను శుభ్రం చేసుకోకపోతే ఆత్మ రోగాలు వచ్చేవా శరీరాన్ని శుభ్రం చేసుకోకపోతే శరీర రోగాలు వస్తున్నాయి ఆత్మను శుభ్రం చేసుకోకపోతే ఆత్మ రోగాలు రావా ఆత్మకు కూడా మలినం ఉంటుందా మలినం మనల్ని పడుతోందా ఎస్ అది ఎలా ఆ శుభ్రం ఎలా మీలో ఎంతమంది శుభ్రంగా ఉన్నారు ఆత్మీయంగా ఎంతమంది కంపు కొడుతున్నారు ఎంతమంది ఆత్మీయంగా శుభ్రంగా కనబడుతున్నారు ఎంతమంది దగ్గర దుర్వాసన వస్తోంది ఇవన్నీ తెలియాలి ప్రియులారా మనం ఎప్పుడు కూడా శరీరం వరకు శరీరం మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం కానీ
ఆత్మ సంబంధమైన విషయాల మీద కానీ, ఆత్మ సంబంధమైన శుభ్రత మీద కానీ, ఆత్మ సంబంధమైన ప్రవర్తన మీద కానీ మనం దృష్టి పెట్టట్లేదు. ఎప్పుడైతే మనం దృష్టి పెట్టడం ప్రారంభిస్తామో మనం శుభ్రంగా ఉన్నావా వాసన కొడుతున్నావా మనకి ఈజీగా అర్థమైపోద్ది. బైబిల్లో కొన్ని సందర్భాలు చూద్దాం. అందరూ కూడా దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం, భక్తుడైన దావీదు గారు రాసినటువంటి 51వ కీర్తన 2 మొదటి వచనం నుంచి కూడా చదువుదాం. దేవా, మొదటి వచనం నుంచి కూడా జాగ్రత్తగా చదవాలి. దేవా, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఎవడ అతిక్రమాలు తుడిచేయడం ఏంటండి? అతిక్రమాన్ని తుడిచేయాలా? కనబడుతుందా అతిక్రమం? కనబడుతుందా? పెన్సిల్తో పేపర్ మీద ఏదో రాశారు, తుడిచేయచ్చా? తుడవలేమా? తుడిచేయచ్చు. ఎరేజర్ ఉంటే చక్కగా ఎరేజ్ చేసేయచ్చు కదా, చక్కగా తీసేయచ్చు. అతిక్రమాన్ని ఎలా తుడిచేస్తాం? తర్వాత ఏమంటాడు తెలుసా? అక్కడతో ఆగలా, నెక్స్ట్ ఏమంటాడు చూడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అన్నాడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అన్నాడు. నన్ను బాగుగా కడుగుము అనగానే మనకేమర్థమవుతుంది? శరీరాన్ని కడగమంటున్నాడా? దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభువా నా శరీరాన్ని కడుగు అంటున్నాడా? దోషం పోవాలంటే శరీరాన్ని కడిగితే సరిపోద్దా చెప్పండి? దోషం పోవాలంటే శరీరాన్ని కడిగితే సరిపోద్దా? ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరుచుము అంటున్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను బాగుగా కడుగుము అని ఎందుకు అన్నాడు తెలుసా? అసలు ఈ కీర్తన దావీదు గారు ఏ సందర్భంలో రాశారు? పైన పైన ప్రారంభంలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు భక్తుడు. కీర్తన ఎందుకు రాయాల్సి వచ్చింది? ఏ పరిస్థితిలో ఈ పాట రాయాల్సి వచ్చింది? పాట దావీదు గారి హృదయంలో నుండి పుట్టినటువంటి పాట ఈ కీర్తన. కీర్తన అంటే వాడుక భాషలో ఏమంటారు? పాట. సో దావీదు గారి హృదయంలో నుంచి పుట్టినటువంటి ఈ పాట అసలు ఎందుకు పుట్టింది? దానికి కారణం ఏంటి? ఏ కారణం చేత దావీదు గారు ఇలాంటి మాటలు వాడాల్సి వచ్చింది? ఎందుకు ఇలాంటి మాటలు రాశారు అని ఆలోచిస్తే పైన చెప్తున్నాడు, దావీదు బత్సెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాన్ అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. నాతాన్ అనే ప్రవక్త వచ్చి దావీదు గారికి బుద్ధి చెప్పినటువంటి సందర్భంలో అతడు తానే పశ్చాత్తాపంతో రచించినటువంటి కీర్తన. ఆ కీర్తన రచిస్తూ ఏమంటున్నాడంటే, ప్రభువా నా హృదయం మలినంతో నిండిపోయింది. నా హృదయం దేంతో నిండిపోయింది? మలినంతో నిండిపోయింది. ప్రతిరోజు నీ వాక్యంతో నా హృదయాన్ని కడుక్కునేవాణ్ణి. నీ వాక్యమే నా హృదయాన్ని శుద్ధీకరించేది. నీ వాక్యం నా హృదయాన్ని కల్మషం లేనిదిగా కడిగేది. నీ వాక్యంతో ప్రతిరోజు కడుక్కునే హృదయాన్ని కడుక్కోకుండా నీ వాక్యానికి కడగటానికి చోటు ఇవ్వకుండా ఎప్పుడైతే నేను వదిలేశానో ఆటోమేటిక్గా నా హృదయంలో ఏం పేరుకుపోయింది? మలినం పేరుకుపోయింది. మలినం పేరుకుపోయేసరికి దుర్వాసన రావడం ప్రారంభమైంది. ఏంటా హృదయంలో నుంచి వచ్చే దుర్వాసన? హృదయములో నుండి ఏమొస్తాయని చెప్తుంది బైబిల్? హృదయంలో నుండి ఏమొస్తాయని బైబిల్ చెప్తుంది? పెద్ద లిస్టే చెప్పింది బైబిల్, పెద్ద లిస్టే. అపవిత్రత, జారత్వములు, దొంగతనములు, లోభములు, అసూయ,
కామ వికారము ఇలాంటి దుర్లక్షణాలన్నీ ఇలాంటి అవలక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుండే వస్తున్నాయి. అసలు నరుని హృదయం ఎప్పటి నుండి చెడ్డది? హృదయాలోచన బాల్యం నుంచి చెడిపోతుందట. మీకు చెప్పానా, పుట్టినప్పుడే ఏం చేయాలి మిమ్మల్ని చెప్పాలి? ఏం చేయాలి? కడగాలి, శుద్ధి చేయాలి, శుద్ధి చేయాలి మిమ్మల్ని. ఆ తర్వాత నుంచి మిమ్మల్ని ప్రతిరోజు ఏం చేయించాలి? మీకు స్నానాలు చేయించాలి, తల స్నానాలు చేయించాలి, మీకు నలుగు పెట్టాలి, శుభ్రంగా మిమ్మల్ని రుద్దాలి, తోమాలి. ఆ తర్వాత నుంచి బయటికి వెళ్ళి పిల్లలు ఆడుకోవడం మొదలు పెడతారు. ఒక్కసారి చూడండి, 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లల్ని చూడండి ఎలా ఉంటారు. పొద్దున గడప దాటేసరికి, గడప దాటేసరికి వజ్రంలో ఉంటారు. ఒక గంటకు బొగ్గులో అయిపోతారు. అవుతారు ఎవరా? మళ్ళీ వాడికి చీముడు కానీ పడుతుందంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా ముక్కు మొహం చూడలేం, అంతే కదా. ముక్కు కారుతుంది అనుకోండి ఇంకా పిల్లడికి, ఇంకా అసలు ఆ రూపం చూడలేం. ఇంకా కాసేపటికి ఇంటికి వస్తాడు, కొండముచ్చి తమ్ముళ్ళే వస్తాడు. అరే పొద్దునే కదరా బాబు ఇలా పంపించాను, నిన్ను ఇలా వచ్చావు ఏందిరా బాబు అంటే తల్లి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అంతే, పొద్దున తయారు చేసి పంపించేటప్పుడు శుభ్రంగా తోనుతో అందంగా తలదువ్వి, పక్కపాపిడి దువ్వి, నూనె రాసి, తెల్ల చొక్కా ఇస్త్రీ చొక్కా వేసి చక్కగా బట్టలు కట్టి ఎక్కడ పంపిస్తారు? స్కూల్కి పంపిస్తారు. వెళ్ళేటప్పుడు ఎంత ముద్దుగా వెళ్తాడో, వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? ఆ బురదలో దొల్లి, ఈ బురదలో దొల్లి, అక్కడ ఆటలాడి, ఇక్కడ ఆటలాడి, అది ఒంటికి రాసుకుని, ఇది ఒంటికి రాసుకుని, చెమట కంపు కొట్టుకొని, ఆ తలంతా చిందరవందర అయిపోయి అసహ్యంగా ఇంటికి వస్తాడు. అప్పుడు మళ్ళీ తల్లి ఏం చేస్తుంది? తోంతుంది, మళ్ళీ శుభ్రంగా తోంతుంది, శుభ్రంగా శుద్ధి చేస్తుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేయకపోతే వాసన కొట్టేస్తున్నామన్న సంగతి మనకు అర్థమైంది. కానీ ఏ రోజుకి ఆ రోజు ఆత్మను కూడా వాక్యంతో శుభ్రం చేయకపోతే కొన్నాళ్ళకి మీరు కూడా ఏం కొడతారు? వాసన కొడతారు. ఆ వాసన శరీర సంబంధమైనది కాదు సుమా, హృదయ సంబంధమైన వాసన. ఏ వాసన? హృదయ సంబంధమైన వాసన. ఆ హృదయ సంబంధమైన వాసన శరీర సంబంధమైన వాసన కంటే చాలా 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 ప్రమాదకరంగా ఉంటుంది, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కంపు ఏమండి, అప్పుడప్పుడు మనం పదం వాడతాం ఏమైనా తెలుసా? వీడు నోరు తెరిస్తేనే కంపండి అంటాం. అంటే ఏ ఉద్దేశంతో అన్నాం మీరు చెప్పండి, చెప్పండి ఏ ఉద్దేశంతో అంటామండి ఆ మాట? వీడు నోరు తెరిస్తేనే కంపండి అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? పళ్ళు దొంకోడనా, హృదయం దొంకోడనా? అది కదా. నోరు తెరిస్తేనే కంపు, పళ్ళు దొంకుని కంపు అనుకోండి మొహం పక్క పెట్టుకుని పోవచ్చు, కానీ హృదయం తోంకొని కంపు అనుకోండి ఇక మొహం పక్కకిట్టుకున్నా పోలేము, అది ముక్కులో నుంచి రాదు, చెవిలో నుంచి వస్తుంది ఆ కంపు. మామూలుగా నోట్లోంచి వచ్చే కంపు అయితే ముక్కుకు తెలుస్తుంది, కానీ ఈ నోట్లోంచి వచ్చి వెరైటీ కంపు ఉంది చూసారు, అది హృదయ సంబంధమైన కంపు. అది దేనికి తెలుస్తుంది? చెవికి తెలుస్తుంది. ఎందుకు చెవికి తెలుస్తుంది అంటే హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడునన్నాడు ప్రభు. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయం కడుక్కోవట్లేదు, కంపు కొట్టిపోయింది, అందుకే ఆ నోటి వెంట పచ్చి బూతులు వస్తూ ఉంటాయి. పచ్చి బూతులు వినటానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉండేటువంటి దౌర్భాగ్యకరమైన మాటలు, చండాలమైన మాటలు, నీచమైన మాటలు, అసహ్యకరమైన మాటలు వాళ్ళ నోటి వెంట బయటకు వస్తూ ఉంటాయి. నోరు తెరిస్తే బూతు. కొంతమందికి ఏదో మంత్రాల్లాగా బూతు లేకపోతే మాట రాదు. ముసలాళ్ళు చూసారా, కర్ర లేకుండా నడవలేరు. చూసారా, కొంతమంది చెప్పులు లేకుండా నడవలేరు. కొంతమంది కళ్ళజోళ్ళు లేకుండా చదవలేరు. ఏమండి, కొంతమంది పనికిమాలోళ్ళు బూతులు లేకుండా మాట్లాడలేరు. చూసారా, ఇక వాళ్ళకి ఆ పచ్చి బూతులు ఆ నోట్లోంచి నోట్లో లాలాజలం ఊరినట్టుగా ఆ పచ్చి బూతులు ఊరుతూనే ఉంటాయి, ఊరుతూనే ఉంటాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఏదో బూతు మాట ముందో వెనకో తగిలించాలి. గూడిచిరాయిలకి ఇంజిన్ తగిలించినట్టు ముందో వెనకో ఏదో ఒక మాట తగిలిస్తేనే ఆ బూతులో నోట్లోంచి వస్తేనే
వాడు పరిపూర్ణంగా మాట్లాడగలుగుతున్నాను అనుకుంటాడు. ఆ బూత్ మాట లేదనుకోండి ఇంక అసలు మాట్లాడమే లేదన్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. అలాంటి వాళ్ళు మనకు చాలామంది మన చుట్టుపక్కలే కనబడుతుంటారు. మీకు మీ మీ ఇల్లు మీరు బాగా అదృష్టవంతులు అయితే మీ ఇళ్లలో కూడా ఉంటారు, మరి ఏం చేయలేము. ఇంకా మీ ఇళ్లలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. మళ్ళీ దానికి తోడు కొంచెం ఏమైనా సరుకు తగిలించాడు అనుకోండి క్వాంటిటీ పెరుగుతుంది. ఇంక మరి ఇంక మనం ఏం చేయలేము. ఇప్పుడు సరుకు తగిలించకముందు ఒకలా ఉంటుంది గాఢత, కొంచెం కొంచెం మామూలు పదాలు వస్తుంటాయి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి పదాలు. అవి కొంచెం ఈ సరుకు యాడ్ అయింది అనుకోండి ఇంకా పదాల తీవ్రత ఉంటుంది. అణుబాంబులు ఏమి సరిపోతాయండి? అణుబాంబులు ఏమి సరిపోతాయి? ఆటం బాంబులు ఏమి సరిపోతాయి? అలాంటి దౌర్భాగ్యకరమైన పదజాలం హృదయంలో నుంచి తన్నుకొచ్చేస్తుంది అనుకోండి బాబోయ్ కంపు అంటాం. అంటే కంపు అంటే ఇప్పుడు చెవులు మూసుకోవాలి, నోరు ముక్కు కాదు. ఇప్పుడు ఆ కంపు భరించలేక ఏం మూసుకుంటాం? చెవులు మూసుకుంటాం. అంటే వాడు తన హృదయాన్ని కడుక్కోవట్లేదని మనకు అక్కడే అర్థమవ్వాలి. నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది, వాని బాల్యము నుండి చెడ్డది. వారి యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంటే కడుక్కోవట్లేదు వాళ్ళు. మరి అదే ప్లేస్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరైనా నోవహు. ఆ మాటలు చెప్పే సమయానికి అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవడైనా నోవహే కదా. మరి నోవహు గారి దగ్గర నుంచి ఎందుకు ఆ వాసన రావట్లేదు? నోవహు గారి దగ్గర నుంచి ఎందుకు వాసన రావట్లేదు? మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు వాసన వస్తుంది అని అంటే నోవహు గారు దేవుని యందు భయభక్తులు కలవాడు. దేవుని యందు భయభక్తులు కలవాడు గనుక తన హృదయాన్ని ప్రతిరోజు వాక్యంతో శుభ్రం చేసుకుంటున్నాడు. వాక్యంతో తన హృదయాన్ని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నాడు కనుక ఆయనలో నుండి ఆ చెడుతనం అనేది బయటికి రావట్లేదు. వీళ్ళకి ఆ శుభ్రత అనేది లేదు కనుక వాళ్ళలో నుండి చెడుతనం బయటకు వస్తూనే ఉంది, వస్తూనే ఉంది, వస్తూనే ఉంది. మతోన్మాదులు చాలామంది సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలామంది మతోన్మాదులు యూట్యూబ్లో కామెంట్లు చేస్తుంటారు, ఫేస్బుక్లో మాట్లాడుతుంటారు, లేదా కామెంట్లు చేస్తుంటారు. వాళ్ళ కామెంట్లు ఎప్పుడైనా చదవండి, మాది గొప్ప ధర్మం అని చెప్పుకుంటూ పచ్చి బూతులు మాట్లాడతారు. పేరుకు మాత్రం ఏమంటారు? గొప్ప ధర్మం అంటారు. నోటి వెంట ఏమొస్తాయి? పచ్చి బూతులు వస్తాయి. అంటే వాళ్ళ హృదయాలు మలినంతో నిండిపోయాయి, కంపు కొట్టిపోయాయి అన్నమాట. మీరు ఇప్పుడు దావీదు గారి జీవితాన్ని పరిశీలన చేస్తే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించేటువంటి దావీదు గారు పర్టికులర్ టైంలో వాక్యాన్ని ధ్యానించడం మానేశారు. మీకు అర్థం కావాలి. అందుకే ముందే శరీర సంబంధమైన ఉదాహరణలు చెప్పా. ప్రతిరోజు శుభ్రంగా స్నానం చేసేటువంటి నువ్వు ఒక పర్టికులర్ టైంలో ఒక వారం రోజుల పాటు కుదరక లేకపోతే కావాలనో స్నానం ఏం చేసావు? మానేశావు. పళ్ళు దొంకోవడం మానేశావు. ఒళ్ళు దొంకోవడం కడుక్కోవడం మానేశావు. ఆ తర్వాత నీ పక్కన ఎవ్వడు ఉండలేడు కదా కదా. అలాగే ఒక్క 10 రోజులు లేదా 1 నెల రోజులు 1 సంవత్సర కాలం వాక్యంతో కడుక్కోవడం మానేయండి చూద్దాం. నేనైనా మీరైనా ఎవడైనా సరే. పౌలు గారు అంటారు, మహానుభావులు మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అన్నాడు. ఆయన నేను అవనన్నాడా? అవనన్నాడా? అయ్యే అవకాశం ఉందన్నాడా? చెప్పండి, అవకాశం ఉంది. అందుకే నేనే భ్రష్టుడనైపోదునేమో అని ఎరిగి నా శరీరమును లోపరుచుకొని దాన్ని ఏం చేస్తున్నాడట? నలగొట్టుకుంటున్నాడట. అంటే ప్రతిరోజు వాక్యంతో తనను తాను శుద్ధీకరించుకుంటూ దేవుని మార్గాల్లో నడుస్తున్నాడు, ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతున్నాడు. ఏమాత్రం మనం వాక్యాన్ని వదిలేసినా కంపుకొట్టిపోతాయి జీవితాలు. ఈరోజు ఎంతమంది జీవితాలు కంపుకొట్టిపోలేదు? కడుక్కోవటం మానేశారు. వాక్యమనే సబ్బుతో కడుక్కోవటం మానేశారు. వాక్యమనే నీటితో కడుక్కోవటం మానేశారు. ఎప్పుడైతే మీరు వాక్యంతో మిమ్మల్ని మీరు కడుక్కోవటం, మీ హృదయాన్ని శుద్ధీకరించుకోవడం మానేస్తారో ఆటోమేటిక్గా
కంపు బయలుదేరిపోద్దే. దావీదు గారు కూడా ఆయన జీవితంలో ఒక పర్టికులర్ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని దూరం పెట్టేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క వాక్యానికి క్రమేపీ దూరం అవుతూ వచ్చాడో లోకం ఆయన్ని దగ్గర చేసుకుంది. ఎప్పుడైతే మనం వాక్యంతో కడుక్కోవటం మానేస్తామో ఆటోమేటిక్గా లోకానికి మెల్లిగా దగ్గరైపోతాం. ప్రియులారా, మెల్లిగా లోకానికి దగ్గరైపోతాం. మీరు గమనించండి, ఆయన ఒక స్త్రీని చూసినప్పుడు వాక్యం గుర్తురాలేదు ఆయనకి. ఆ సమయంలో ఆమె స్నానం చేస్తుండగా చూశాడు. ఆ సమయంలో ఆయనకు వాక్యం గుర్తురాలేదా? అంతకుముందు ఆయన ప్రార్థనలో లేడా? అంతకుముందు ఆయన బైబిల్ చదవట్లేదా? అంతకుముందు ఆయన వాక్యాన్ని ధ్యానించట్లేదా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక మంట చల్లారిపోయింది. ఒక మంట చల్లారిపోతేనే అలాంటి దుష్క్రియలు జీవితంలోకి మెల్లిగా వచ్చేస్తాయి. దోమల తెర ఉన్నప్పుడు దోమలు రావు, దోమల తెర లేనప్పుడే దోమలు వస్తాయి. దోమ వచ్చినా ఎక్కడ ఆగిపోతే? తెర బయటే ఆగిపోతే, తెర లోపలికి రాదు. ఎందుకంటే తెర ఉంది కాబట్టి. తెర లేనప్పుడే ఏం చేస్తుంది? దోమ వస్తుంది. అర్థమవుతుందా? మంట మండుతుంది అనుకోండి, నీ దగ్గర నీ చేతిలో కాగడ మండుతుంది అనుకోండి, దుష్ట మృగాలు నీ దగ్గరకు వస్తాయా? రావు. నీ చేతిలో ఎప్పుడైతే మంట ఆరిపోయిందో ఆటోమేటిక్గా అది నీ మీదకి వచ్చేస్తుంది. అలాగే ఎప్పుడైతే వాక్యంతో మనల్ని మనం కడుక్కుంటూ ఉంటామో, వాక్యంతో ప్రతిరోజు మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ఉంటామో, వాక్యంతో ప్రతిరోజు మనల్ని మనం శుభ్రం చేసుకుంటూ ఉంటామో, మలినాలు మనకు దూరంగా ఉంటాయి. మలినం మనకు దూరంగా ఉంటుంది, మలినం మనకు దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే వాక్యాన్ని అజాగ్రత్త చేస్తామో, వాక్యాన్ని పట్టించుకోవడం మానేస్తామో, వాక్యానికి కాస్త దూరంగా జరుగుతామో, వాక్యాన్ని కొంచెం అలా పక్కన పెడతామో, వాక్యాన్ని యామరపాటుగా చూచి చూడనట్టు వదిలేస్తామో, లోకానికి ఎప్పుడైతే సమయాన్ని ఎక్కువ అధికంగా ఇస్తూ ఉంటామో, మనలో ఏం పేరుకుపోతాయి? మలినం పేరుకుపోతుంది. ఇప్పుడు దావీదు గారి జీవితంలో కూడా అదే జరుగుతోంది. ప్రియులారా, దావీదు గారి జీవితంలో కూడా అదే జరుగుతోంది. ఎవరో ఆమె స్నానం చేస్తుంది, ఆయన కంటబడింది. ఆయన కంటబడేసరికి ఆయనకి అప్పటికే భార్య ఉన్నా, భార్యలున్నా, ఉపపత్నులున్నా, ఆయన తన పొరుగువాని భార్య కొరకు ఆశించాడు. అది వాక్య విరుద్ధమన్న సంగతి తెలుసు, కానీ ఎప్పుడైతే కొంచెం యామరపాటు, కొంచెం దూరం, కొంచెం అజాగ్రత్త మన జీవితాల్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా మలినం అనేది పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. ఆటోమేటిక్గా మలినం పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మలినం పేరుకుపోవటం ప్రారంభించిందో అది అక్కడితో ఆగిపోద్దా? తిరిగిపోతూ వస్తుంది. దావీదు గారు చూసారా? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు జరుగుతోంది. పోనీ అక్కడితో ఊరుకున్నాడా? ఒక నీతిమంతుణ్ణి చంపించేశాడు, ఒక నీతిమంతుని హత్యకు కారకుడయ్యాడు, ఒక యథార్థవంతుడి మరణానికి కారకుడయ్యాడు. ఒక యథార్థవంతుడి మరణానికి నువ్వు ఎందుకు కారకుడు అయ్యావంటే, నీ హృదయాన్ని శుభ్రం చేసుకోలేదు కాబట్టి. నీ హృదయంలో మలినం పేరుకుపోయింది. కామ వికారం, దుర్నీతి, అక్రమం, అసూయ, ద్వేషం, కలహం, కపటం, వ్యభిచారం, జారత్వం, దొంగతనం, అబద్ధం, మోసం, ఇలాంటి దుర్నీతి సంబంధమైనవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పేరుకుపోవటం ప్రారంభిస్తే, శరీరాన్ని కడుక్కోవటం కాదు, ముందు మనం ఆత్మను వాక్యంతో ఏం చేయాలి? కడుక్కోవాలి. శరీరాన్ని కడుక్కోవటానికి చాలా ఉండుండొచ్చు, కానీ ఆత్మను కడిగేది కేవలం వాక్యం ఒక్కటే. ప్రియులరా, వాక్యం ఒక్కటే. ఎప్పుడైతే ఆ పరిస్థితి చేజారిపోయిందో ఆటోమేటిక్గా ఆయనలో నుండి బయటకు వచ్చింది, ఆయన జీవితమే తలకిందులైపోయే పరిస్థితి వచ్చింది. దేవుని ఆశీర్వాదం పోయి కాస్త ఏమొచ్చింది? ఇప్పుడు దేవుని శాపానికి గురైపోతున్నాడు. చూసారా?
దేవుని దీవెన పోయింది, దేవుని శాపం అతని మీదకి వచ్చేసింది, దేవుని శిక్ష ఆయన మీదకి వచ్చేసింది, దేవుని గద్దెంపు ఆయన మీదకి వచ్చేసింది. శరీరాన్ని శుభ్రం చేసుకోకపోతే మనుషులు దూరం అవుతారు, ఆత్మను శుభ్రం చేసుకోకపోతే మనకి ఎవరు దూరం అవుతారు? దేవుడు దూరం అవుతాడు. గుర్తుపెట్టుకోండి, మనుషుల దూరమైనా పర్లేదేమో బతకొచ్చు, మనుషుల దూరమైనా ఏం చేయొచ్చు బతకొచ్చు, కానీ దేవుడు దూరం అయితే బతకటానికి ఏమీ లేదు. ప్రియులారా, ఈరోజు చాలామందికి దేవుడు దూరంగానే ఉన్నాడండి. ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఈరోజు మీలో చాలామందికి దేవుడు దూరంగానే ఉన్నాడు, ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా, కడుక్కోవటం నీకు ఇష్టం లేదు కదా, కనీసం కడుక్కోవాలన్న ఆలోచన నీకు లేదు కదా. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ప్రభువా నన్ను కడుగు ప్రభువా అంటున్నాడు. నన్ను కడుగు ప్రభువా, నా అతిక్రమములు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు, నన్ను కడుగు నీ వాక్యంతో, నన్ను కడుగు ప్రభువా నీ వాక్యంతో, నన్ను శుద్ధి చేయి ప్రభువా నీ వాక్యంతో, నా ఆలోచనల్ని నాలో ఉన్న మస్తు తీసివేయి, నాలో ఉన్న మలినం తీసివేయి, నీ వాక్యం నన్ను శుద్ధీకరించే అగ్ని, నా మాట బండను బద్దలు చేయు, సుత్తి వంటిది కాదా, పొట్టును కాల్చేటువంటి అగ్ని వంటిది కాదా, నా మాట ఎంత శక్తివంతమైనదని ప్రభు అంటున్నాడు. కానీ ఆయన శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నా చాలామంది శుద్ధీకరింపబడటానికి సిద్ధంగా లేరు. కడుక్కోవటానికి ఇష్టం లేదు చాలామందికి, అసలు కడగబడే జీవితాలు వద్దు చాలామందికి, కడగబడని జీవితాలే కావాలట, మాలిన్యంతోనే బ్రతకాలనుకుంటున్నారట. చూడండి సామెతల గ్రంథం 30:12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అన్నాడండి. చూసారా, తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు, కానీ వాళ్ళు తమ దృష్టికి తాము శుద్ధులే. అంతే, పెద్దలు కూడా అంటారు, ఎవడి కంపు వాడికి ఇంపు అంటారు కదా, అంటారా అనరా, అంటారు కదా, ఎవడి కంపట వాడికి ఇంపట, అంటే ఎవడి కంపు వాడికి తెలీదట. అంతే కదా, మనకే బాగానే ఉంటాం, పక్కోడు బలైపోతుంటాడు, బలైపోయేది ఎవరు? పక్కోడు. అదే దేవుడు చెప్తున్నాడు, తమ దృష్టికి తాము ఎలా అట శుద్ధులై అట, తమ దృష్టికి తాము శుద్ధులై, వాళ్ళ దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారు? శుద్ధులే. వాళ్ళ దృష్టికి వాళ్ళు వాసన రావట్లా, ఈ నా దగ్గర వాసన వస్తుందా, ఇంకా నయ్యం, నాకంటే శుభ్రంగా ఉంటావేంటి నువ్వు, వాసనట వాసన అంటారు వాళ్ళు. చూసారా, అంటే వాళ్ళ వాసన వాళ్ళకి తెలీదు, వాళ్ళ కంపు వాళ్ళకి ఇంపే, సొంపు ఇంపును, కానీ మనకే కంపు, భరించలేనంత కంపు మనకే. అదే బైబిల్ చెప్తుంది, తమ దృష్టికి తాము శుద్ధులే, ఇబ్బంది ఏమీ లేదు. అందుకే ఒకడు నడుచు మార్గము అనికి ఎలా కనబడునట, సరి అయినదిగా కనబడును, ఇది యథార్థమైనదిగా కనబడును, కానీ తుదకది ఎస్ మరణమునకు దారితీయును. అది చివరికి మరణానికి తీసుకెళ్ళిపోతే, వాక్యంతో ఏ రోజుకి ఆ రోజు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే ఎంత కంపు పేరుకుపోతో తెలుసా హృదయంలో, ఎంత కంపు పేరుకుపోతో తెలుసా, ఎంత మాలిన్యం పేరుకుపోతో తెలుసా. ఆయన అంటున్నాడు, తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు, తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. అలా కడగబడని వారు ఉన్నారా? ఉన్నారండి, బోలెడంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా ఇలాంటి కడగబడని మాలిన్యం కలిగిన వారు ఉన్నారు. చూడండి, వాళ్ళు యేసు ప్రభుతోనే వాదించడానికి వస్తున్నారట. మత్తయి సువార్త 15:2
రెండో వచనం, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించున్నారని అడిగినందుకైన మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవునాజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? సూపర్ క్వశ్చన్ అండి ఇది. వాళ్ళు ఏమడిగారు? నీ శిష్యులు చేతులు ఎందుకు కడుక్కోకుండా భోజనం చేశారు అని అడిగారు. మరి ఈయనేమడిగాడు? మీరెందుకు హృదయాలు కడుక్కోవట్లేదు అని అడిగారు. అదిరిపోయింది కదా. నీ శిష్యులు చేతులు ఎందుకు కడుక్కోవట్లేదు, మీరెందుకురా హృదయాలు కడుక్కోవట్లేదు? హృదయాలు కడుక్కోకపోవడం వల్ల ఎంత మలినం పెరిగిపోయిందో తెలుసా? ఎంత మలినం పెరిగిపోయిందట, తల్లిని తండ్రిని చూడటం మానేశారట. తల్లిని తండ్రిని చూడటం మానేశారంటే హృదయంలో ఏం పేరుకుపోయింది వాడికి? మాలిన్యం. నిజమే కదండి. అమ్మా నాన్న మనల్ని ఎంత కష్టపడకపోతే మనం ఎంత అవుతామండి? వాళ్ళ మనకు ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదనుకో ఏడుస్తారు కొంతమంది. అసలు నిన్ను కనటానికి అమ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టింది, అది ఆస్తి కంటే గొప్పది కదా. నిన్ను పెంచడానికి నాన్న తన జీవితాన్నే ఫలంగా పెట్టాడు, అది ఆస్తి కంటే గొప్పది కాదా? చిన్నప్పుడు నిన్ను వదిలేస్తే అలా ఇలా నడిచి దేని మీద పడిపోయేవాడవో. పిల్లల్ని వదిలేస్తే చూడండి, బ్లేడ్ తీసేస్తుంటారు, చాకు తీసేస్తుంటారు, వాళ్ళకి తెలీదు తెగుతుందని. రూపాయి కాయిన్లు అర్ధ రూపాయి కాయిన్లు తీసుకుని నోట్లో పెట్టుకుని మింగేస్తారు, చచ్చిపోతారు. మొన్న ఒక పిల్లాడు రూపాయి కాయిన్ మింగేసి చచ్చిపోయాడు. ఏమవుతుంది అప్పుడు? తల్లి 1000 కళ్ళతో చూసుకోవాలి పిల్లాడిని, తండ్రి జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లాడిని. మొన్న ఒక పిల్లాడికి సపోటాకై ఇచ్చారట, నిన్నగాక మొన్న పేపర్లో వచ్చిన వార్త. సపోటాకై తినమని ఇచ్చేశారు. చిన్నపిల్లాడు సపోటాకై తింటుంటే లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజ ఒకటి గొంతుకు కట్టుడిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చచ్చిపోయాడు. సపోటాకాయ గింజ పెద్ద గింజ అన్నమాట, అది కొంచెం వాళ్ళు ఊహించుండ్రు ఈ కాయలో కొంచెం పెద్ద గింజ ఉంటుందని. అదే తల్లి అయితే ఏం చేస్తుంది? చాలా జాగ్రత్తగా తీసి ఒలిచి గింజలన్నీ బయటపడేసి వట్టిగా ఉన్న గుంజి మాత్రం పిల్లాడికి పెడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నేను ఇంతటి ఉన్నయ్యాను, ఎన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నువ్వు ఇంతటి దానివయ్యావు, ఇంతటి వాడవయ్యావు. కానీ మధ్యలో ఎక్కడో మనసులోకి ఏమొచ్చి చేరింది? మలినం వచ్చి చేరింది. ఆ మలినం చేరడం వల్ల మనకు అమ్మా నాన్న ఏమైపోయారు? ఎరిసైపోయారు. అందుకని వీళ్ళు ఏం చేయడం మానేశారట చెప్పండి, ఏం చేయడం మానేశారట? అమ్మని నాన్నని చూడడం మానేశారట. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అలాంటి మహానుభావులు? అమ్మని చూడని వారు, నాన్నని చూడని వారు, అమ్మకు అన్నం పెట్టని వారు, నాన్నకు అన్నం పెట్టని వారు దౌర్భాగ్యులు, కృతజ్ఞత లేని నీచులు, సంస్కారహీనులు. మీకంటే పశువులనయం, మీకంటే మృగాలనయం, మీరు వాటికంటే హీనమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. కడుపు కోతకు విలువలేదు మీకు, కన్న తండ్రి కష్టానికి విలువనివ్వరు మీరు. అంటే మీ హృదయంలో ఎంత మలినం పేరుకుపోయి ఉంటే మీరు ఇలాంటి దౌర్భాగ్యకరమైన జీవితానికి అలవాటు పడతారు. ఎంత మలినం పేరుకుపోయి ఉండాలి మీలో, ఎంత నీచమైన దుర్గుణం పేరుకుపోయి ఉండాలి మీలో, ఎంత నీచత్వం పేరుకోకపోతే అలాంటి భావజాలం కలుగుతుంది. కనీసం ముసలోళ్ళకి అన్నం కూడా పెట్టకుండా, కనీసం వాళ్ళకి మందులు ఇప్పించకుండా ఎంత నీచమైన బ్రతుకది. ఆ బ్రతుకు ఎలా వచ్చింది? వాక్యంతో హృదయాన్ని శుద్ధీకరించుకోకపోవడం వల్ల. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఏమంటున్నారు తెలుసా? 12వ వచనం, అంతటా శిష్యులు వచ్చి పరిసయ్యుల ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడుగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క, నాటని ప్రతి మొక్క అని ఎందుకు అంటున్నాడు తెలుసా? ఇది పిచ్చి మొక్క, ఇది కడుక్కోని హృదయం, ఇది కడగబడటానికి ఇష్టపడని హృదయం, తమ మాలిన్యమును కడుగుకొనని తరం. ఇది పిచ్చి మొక్క, కలుపు మొక్క, దేవుడు నాటిన మొక్క కాదు. దాన్ని ఏం చేస్తారట? పీక అవతల పడేస్తారు. అంతేనా? రైతు తాను నాటుకున్న దాన్నే చేలో ఉండనిస్తాడు, తాను నాటన దాన్ని ఏం చేస్తారమ్మా?
దాని పేరే కలుపు తీత. దాని పేరే ఏం తీత? కలుపు తీత. ప్రత్యేకంగా ఉంటుందా తీత? ఉంటుందా ఉండదా? మళ్ళీ ప్రత్యేకంగా మనుషులు పెడతారమ్మా ఈరోజు కలుపు తీత వస్తావా అంటారు. కలుపు గట్టిగా ఉందనుకో ఓ ఇద్దరిని పెంచమ్మా అంటాడు. తక్కువ ఉందనుకో ఒక ఇద్దరిని తగ్గించమ్మా అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? వచ్చి ఎక్కడుందో చూసి తీసేసి కాళ్ళ కిందేసి తొక్కేస్తారు. అందులోనే తొక్కుతారు. తొక్కరా తెలుసు కదా, కలుపు తీసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? ఉండే ఉండి ఉంటారు, అందుకే నవ్వుకుంటున్నారు. శుభ్రంగా తీసి ఏం చేస్తారు? మట్లేసి మడతట్టి ఒక్క తొక్కు తొక్కితే అదో పాతాలని వెళ్ళిపోతుంది. అదే అంటున్నాడు ఆయన. ఆయన నాటని ప్రతి మొక్క ఏమైపోతుందట? పెళ్ళగింపబడును. అంటే కడుగుకోడని, కడుక్కోవటానికి ఇష్టపడని ప్రతి దౌర్భాగ్యుణ్ణి పెళ్ళగించేస్తానంటున్నాడు. ఎందుకు వేస్ట్ అది? ఆ మొక్క ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఆ మొక్క ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. కడుక్కొనని వాడిని ఏం చేస్తాడట? పెళ్ళగించేయాలంటున్నాడు. తర్వాత వారి జోలికి పోకుడి, వారి జోలికి కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకు? ఎందుకు? ఒంటి నిండా బురద రాసుకుని ఉన్నాడు అనుకోండి ఎవడైనా, నువ్వు మంచి చొక్క వేసుకున్నావు అనుకో, ఆ నీతో రా చూసుకుందాం అన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? వెళ్తావా వెనకపోతావా? ఆయన్ని కొట్టగలవా కొట్టలేవా? ఇవన్నీ కాదు. అసలు ఆయన ముట్టుకుంటేనే మనం ఏమైపోతాం? ఇప్పుడు కంపు అయిపోతాం. ఎందుకంటే వాడు ఒంటి నిండా దేంతో ఉన్నాడు? బురదతో ఉన్నాడు. ఎందుకంటే ఆ హృదయం అంతగా చెడిపోయి ఉంది. అందుకే మీరు వారి జోలికి పోకుడి. ఆ బురద మీకు అంటిస్తారు. వాళ్ళ హృదయం చెడుతో నిండిపోయింది. మీరు వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారై ఉండి గుడ్డోడికి త్రావచ్చు. వాళ్ళు కడుక్కోలేదు కానీ మిమ్మల్ని చేతులు కడుక్కోమంటున్నారు వాళ్ళు. ఏసు ప్రభువు చెప్తుంది అదే. వాళ్ళ హృదయంలో శుద్ధి లేదు. మీ చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నందుకు వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? మీ మీద నేరారోపణ చేస్తున్నారు. ఎంత అసహ్యంగా ఉంటుందండి అది. ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా, ఒంటి మీద అసలు నూలుపోగు లేకుండా దిగంబరుడుగా ఉన్నాడు ఒకడు. స్పీడ్గా నీ దగ్గర నడుచుకుంటూ వచ్చి, అయ్ నీ చొక్క బొత్తం పై బొత్తం ఊడిపోయింది పెట్టుకో అన్నాడు అనుకో, నీకు ఎలా ఉంటుంది? బుద్ధి జ్ఞానం లేదా? పై బొత్తం ఇప్పుకుని తిరుగుతున్నావు, చొక్క బొత్తం పెట్టు అన్నాడు అనుకోండి, మనం ఒకసారి ఎగాదిగా చూస్తాం. ఈడేంటి నా చొక్క బొత్తం పెట్టుకోమని చెప్తున్నాడు. ఇక చొక్కా లేదు, ప్యాంట్ లేదు, కనీసం వీడికి మొలతాడుకోలేదు. వీడి ఒక భయంకరుడు దిగంబరుడు. ఈ భయంకరుడు దిగంబరుడు వచ్చి నాకు ఏం చెప్తున్నాడు? పైన నీ చొక్క బొత్తం ఊడిపోయింది పెట్టుకో అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా చెప్పేది అదే. ఏమన్నాడు తెలుసా? వారు గుడ్డోళ్ళు, గుడ్డోళ్ళై ఉండి వారికి త్రోవ చూపు వారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా. కడుక్కోని వాడు అసలు కడుక్కోవడం అంటే తెలియని వాడు, మాలిన్యాన్ని పెంచి పోషించుకుంటున్నవాడు శాస్త్రిగా ఉన్నాడట, పరిసయుడిగా ఉన్నాడట. ఇక వీడేం చెప్తాడు ప్రజలకి? అసలు వాడిలో ఉన్నదాన్నే వాడు ఏం చేయలేకపోయాడట, కడుక్కోలేకపోయాడట. చూడండి అదే చెప్తున్నాడు అక్కడ ప్రభు. అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయనను అడుగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునది కడుపులో పడి బహుర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. నోట నుండి బయటకు వచ్చేవి ఎక్కడి నుంచి వస్తాయట? హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరుచునవని మీరు గ్రహింపరా? వాళ్ళు లోపల కడుక్కోలేదు, మిమ్మల్ని బయట కడుక్కోమని చెప్తున్నారు. అందుకే ఓ గుడ్డి పరిసయుడా, పళ్ళెము గిన్నె ముందెక్కడ, గిన్నె ముందెక్కడట? లోపల శుభ్రం చేయి. పళ్ళెము గిన్నె ఎక్కడ శుభ్రం చేయాలట? ముందు లోపల శుభ్రం చేయి, బయట కాదు అంటాడు ప్రభు. ముందు హృదయాన్ని కడుక్కో, ముందు హృదయాన్ని కడుక్కో. హృదయాన్ని కడుక్కోకపోతే ఆ కంపు తీవ్రత మామూలుగా ఉండదు. అది చాలా ప్రమాదకరమైంది, అది చాలా భయంకరమైంది. అక్కడ ఏమంటున్నారు చూడండి, దురాలోచనలు 19వచనం. దురాలోచనలు, దురాలోచన. శుభ్రంగా కడుక్కున్నాం అనుకోండి వాక్యంతో దురాలోచనలు వస్తాయా? యోబు గారు ఏమంటారు తెలుసా? కన్యకను చూడకుండా
నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను అంటున్నాడండి. ఎందుకు అలా అయిపోయాడండి? వాక్యంతో తాను ఏం చేస్తున్నాడు? తనను తాను కడుక్కుంటున్నాడు, శుద్ధీకరించుకుంటున్నాడు. పోతిఫర్ భార్య చొక్కబొట్టుకు లాగుతుంటే యోసేపు గారు ఏం చేశారట? ఆ చొక్కా అయినా వదిలేసి పరిగెత్తి పారిపోయాడట. ఎందుకంటే నేను ఇంత ఘోరమైన పాపం చేసి యెహోవా దృష్టికి, నేను ఎందుకు నేను పాపిని కావాలా ఆయన దృష్టికి? నేను ఆయన దృష్టికి దోషినవ్వాలా? అంటే వాక్యంతో తన తాను ఏం చేస్తున్నాడమ్మా రోజు? కడుక్కుంటున్నాడు. అందుకే హృదయం శుద్ధిగా ఉందండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి హృదయ శుద్ధి ఎలా వస్తుంది? వాక్యంతో ఉదక స్నానం చేస్తేనే వస్తుంది. వాక్యంతో అనుక్షణం మనల్ని మనం శుద్ధి చేసుకుంటేనే వస్తుంది. వాక్యంతో శుద్ధీకరింపబడితేనే వస్తుంది. వాక్యంతో శుద్ధీకరింపబడకపోతే మన జీవితాల్లోనికి వెలుగు రాదు. మన బ్రతుకులు వాసన కంపు కంపు కొడుతుంటాయి. మన బ్రతుకుల్లో దుర్గంధం తప్ప సుగంధం ఉండదు. వాసన కుళ్ళు వాసన వస్తుంది, కంపు వస్తుంది. ఇప్పుడు ఎంతోమంది జీవితాలు కంపు కొడుతున్నాయి. చూడండి ఏమేమి ఉన్నాయట? దురాలోచనలో కంపు. దురాలోచన ఉంటే కంప కాదా? కంపే. రెండోది నరహత్య. ఇది ఇంకా భయంకరమైన కంపు. నరహత్య అంటే ఇంకో మనిషిని ఏం చేయడం? చంపడం. అది ఇంకా కంపు. తర్వాత వ్యభిచారం. ఇది ఇంకా దారుణమైన వాసన. వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ, ఇవన్నీ హృదయములో నుండి వచ్చును. చూసారా వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? చేతులు కడుక్కో, చేతులు కడుక్కో. కానీ మాలిన్యం కడుక్కోవా? మాలిన్యం కడుక్కోకపోతే ఎంత వాసన వస్తున్నావో తెలుసా నువ్వు? దేవుడు నీ దగ్గర ఉండటానికి కూడా ఇష్టపడడు. శుభ్రంగా లేని చోట మీరు ఉంటారా? ఉంటారా? ఉండరు. ఉండరు. బురదలో పందులు దొరులుతుంటాయి. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కుర్చీయో మంచమో వేసామనుకోండి, ఉంటారా? ఉంటారా చెప్పండి. అస్సలు ఉండరు. నిమిషం ఉండరు అక్కడ. ఎందుకంటే ఆ బురద పందికే తగును తప్ప మనకి తగదు. ఆ బురద పందికి తగినది, మనకి తగనిది. మరి ఆ శుద్ధీకరణ లేకుండా, ఆ హృదయంలో మాలిన్యాన్ని కడుక్కోకుండా, ఆ హృదయంలోన కంపు స్నానం చేసి పోగొట్టుకోకుండా ఇంకెన్నాళ్ళు మెయింటైన్ చేస్తారా కంపు జీవితాన్ని? ఇంకెన్ని సంవత్సరాలు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారా కంపు జీవితాన్ని? ఇంకెన్ని సంవత్సరాల కంపులో కాలం గడుపుదాం అనుకుంటున్నారు? ఇంకెన్నేళ్ళు గడుపుతారు అందులో కాలం? ఎన్నాళ్ళు గడుపుతారు అందులో? ఒకసారి ఆలోచించండి. రాత్రి మానవ జీవితంలో కంపు నానాటికి నానాటికి ఏమైపోతుందమ్మా? పేరుకుపోతుంది. రోజు రోజుకి వదిలేస్తే పేరుకుపోద్ది. రోజు ఇల్లు తుడుచుకుంటారమ్మా మీరు? తుడుచుకోరా? రోజు ఇల్లు తుడుస్తారా? ఆడవాళ్ళు తుడుస్తారా? చీపురులేని ఇల్లు చూడగలవా? చాటా చీపురులేని ఇల్లు చూడలేం కదా. ఖచ్చితంగా ఇంట్లో ఏముండాలి? చాటా చీపురు, బూజు దులిపే కర్ర, ఇవన్నీ ఉండాలా వద్దా? ఉండాలి. ఇప్పుడైతే వాక్యూమ్ క్లీనర్స్, తడిగుడ్డలు ఉన్నాయా? పెడుతున్నారు రోజు. ఏ పెట్టకపోతే ఏంటి పరిస్థితి? ఒక్క వారం రోజులు ఇల్లు తుడవడం మానేయండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? కంపు కంపు, దెయ్యాల కంపలు అయిపోద్ది, వాసన వస్తుంది. బట్టలు ఉతకటం మానేయండి, బట్టలు ఉతకటం మానేయండి. మళ్ళీ వేసుకోగలమా? ఒక్క రెండు రోజులు, ఒక్కరోజు వేసుకుంటేనే సాయంత్రానికి ఏమైపోతాయి? వాసన వస్తున్నాయి. మళ్ళీ వెంటనే ఏం చేయాలి? వాటిని ఉతుక్కొని మళ్ళీ కంపు రాకుండా కంఫర్ట్ జోన్లో, కంఫర్ట్ జోన్లో ఉండాలంటే కంపు రాని జోన్లో కంఫర్ట్ కదా. కంపు రాకుండా కంఫర్ట్ అట. సో వాసన వచ్చేయాలి బట్టలు. పోనీ ఇదంతా అయిపోయాక ఊరికే ఊరుకుంటామా? ఓ తెగ్గొట్టేస్తాం కదా. అసలే మన వాళ్ళు దుబాయ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి మోసుకొచ్చేస్తుంటారు 4-5 సెంట్లు.
అదోబాయి కోవైడ్ పోయి ఏం తెచ్చావా సెంటు తెచ్చానరా కొట్టేసుకో అంతే. ఇలా మెయింటైన్ చేస్తున్నారు. వదిలేస్తే వాసన హృదయాన్ని కూడా చాలామంది వదిలేశారు గాలికి. ఆత్మను శుద్ధీకరించుకోవాలన్న ఆలోచన చాలామందికి లేదు, వదిలేశారు. వాక్యంతో కడుక్కోవాలన్న ఆలోచన చాలామందికి లేదు, వదిలేశారు. అందుకే ఈరోజు వాసన జీవితాల్లో నుండి వచ్చేస్తుంది, శరీరాల్లో నుండి కాదు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? జీవితాల్లో నుండి దుర్గంధం వచ్చేస్తుంది, జీవితాల్లో నుండి కంపు వచ్చేస్తుంది, జీవితాల్లో నుండి భయంకరమైనవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, భయంకరమైనవి బయట కనబడుతున్నాయి. ఎందుకు ఇంత భయంకరంగా మారిపోయారు మీరంటే, వాక్యంతో ఉదక స్నానం చేయకపోవడం వలన, వాక్యంతో మీ జీవితాలను శుద్ధీకరించుకోకపోవడం వలన, వాక్యంతో మీ బ్రతుకులను తెల్లనివిగా చేసుకోకపోవడం వలన. తెల్లని హృదయాలుగా వాక్యం చేయాలని ఇష్టపడుతుంది, కానీ చాలామంది వాక్యానికి అవకాశం ఇస్తే కదా, వాక్యానికి అవకాశం ఇస్తే కదండి. దేవుడు తెల్లగా చేయాలని కోరుకుంటున్నాడు, కానీ మానవుడు నల్లగా ఉండటానికే ఇష్టపడుతున్నాడు. అందరికీ తెల్లని శరీరం కావాలట, కానీ ఎవ్వడికి మాత్రం తెల్లని హృదయం వద్దట. నిజం, మొన్న ఒక అబ్బాయి నేను తెల్లగుంటే ఎంత బాగుండునండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడట, ఇడు నల్లగా ఉన్నాడట, చీకట్లో కనబడట్లేదట ఎవరికి. అందుకని రోజు ఫీల్ అయిపోతున్నాడట, నేను తెల్లగుంటే ఎంత బాగుండునండి, అనవసరంగా నల్లగ పుట్టించాడు దేవుడు. అంటే తెల్లగా అయిపోతే ఇష్టమా నీకు? ఇష్టం అండి, ఆ రంగు అంటే నాకు ఇష్టం, తెల్లగుంటే నాకు ఇష్టం అండి. మరి హృదయం తెల్లగుంటే అది అయితే ఇష్టం ఉండదండి. అది మాత్రం ఎలా ఉండాలి? నల్లగానే ఉండాలండి. మొహం మాత్రం ఎలా మారిపోవాలట? తెల్లగా మారిపోవాలి. మనం పెళ్ళికి వెళ్ళాం, బయట ఫోటో చూసాం, బయట ఫోటో చూస్తే ఫోటోలో తెల్లగా కనబడుతున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. చాలా తెల్లగా ఉన్నారనుకో లోపలికి వెళ్ళాం, కానీ వాళ్ళు అక్కడ లేరు. ఇందుకే ఇది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మారిపోయారు ఏంటంటే, తీక్షణంగా చూస్తే అదే వాళ్ళే కాకపోతే బయట ఫోటోషాప్ చేసి, ఫోటోషాప్ చేసి ఆ ఫోటోలకి ఆ రంగు ఒరిజినల్ రంగుని ఏం చేశారు, ఫోటోషాప్లో మార్చి పడేశారు. మార్చి పడేసరికి పేటల మీద ఏమో వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు, బయట ఏమో పావురాల బొమ్మలు వేసారు. అసలే పెళ్ళికి వచ్చే వాళ్ళందరూ వస్తుంటారు, వచ్చి ఒరిజినల్ చూడరా ఏంది, ఊరి చివర అబద్ధాన్ని చూపిస్తే ఊర్లోకి వచ్చాక నిజాన్ని చూడరా, చూస్తారా? చూడరా? చూస్తారు. అయినా కానీ అబ్బా మీరు ఎన్నైనా చెప్పండి, పెళ్ళి ఆల్బమ్లో కానివ్వండి, ఫ్లెక్సీల మీద కానివ్వండి, పెళ్లి ఫోటోలో కానివ్వండి, ప్రతి చోట నన్ను ఎలా ఉండాలి, తెల్లగా ఉండాలి. ఫోటోషాప్ చేసి పెయింట్ వేసేయండి అంతే. చూసారా, అన్నింట్లో తెలుపు కోరుకుంటున్నావు, హృదయంలో మాత్రం నలుపెందుకు కోరుకుంటున్నావమ్మా? హృదయంలో మాత్రం నలుపెందుకు కోరుకుంటున్నావు నువ్వు? అక్కడ కూడా మనకు కావాల్సింది ఏంటి? తెలుపే, తెలుపే. అందుకే వాక్యమనే నీటితో మీ హృదయాలను ప్రతిరోజు ఏం చేయాలి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. లేకపోతే ఈ పాపలోకంలో వాక్యంతో శుద్ధీకరణ లేకపోతే ఈ పాపపు లోకంలో మలినం రోజు అంటుకుపోతే, తుడుచుకోకపోతే దుమ్ము ఎలా అయితే వచ్చేస్తుందో ఇంట్లోకి, శుభ్రం చేసుకోకపోతే కంపు ఎలా అయితే వచ్చేస్తుందో. ప్రతిరోజు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే వాక్యంతో ప్రార్థనతో నీ హృదయంలో కూడా మలినం ఏమైపోద్ది? పేరుకుపోద్ది. అలా పేరుకుపోతే చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఎంత ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, రేపటి దినాన మనం మాట్లాడుకుందాం. అనేకమైన సంగతులు మీకు నేర్పించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. కనుక మీరు మీ కుటుంబాలతో కలిసి తప్పక సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా రండి దేవునికి, దేవుని వాక్యానికి హృదయాన్నివ్వండి. అనేకమైన సంగతులు మీ హృదయాల్లో నింపుకోండి, మీ హృదయాలను శుద్ధీకరించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరే నష్టపోతారు. ఎంత నష్టపోతారో నేను మీకు తెలియజేస్తాను. ఇంకా లోతైన సంగతులు మీ అందరికీ ప్రభు యొక్క కృపను బట్టి తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తెలియజేస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేశారు. ఎంతో శ్రద్ధతో భయభక్తులతో మీ పిల్లలు వాక్యాన్ని విన్నారు తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని దయచేయండి.
రేపెల్లుండి కూడా తండ్రి మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించండి తండ్రి. మీ పిల్లల్ని మీ కృపకు పాత్రులుగా ఇంచి మీ కృపాబాహుళ్యం చెప్పున కరుణించి కనికరించి మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టి నడిపించమని, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకోమని, ఇక్కడ సంఘాన్ని, సంఘ కాపురులను తండ్రి, సంఘంలో ఉన్న పెద్దలను, ఈ సభల నిమిత్తం కష్టపడుతున్న కుటుంబాలను ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకోమని, మీ పిల్లల ప్రయాణంలో తోడేయండి, క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని, మీ చిత్తమైతే రేపటి దినాన మమ్మల్ని అందరినీ సమకూర్చి మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.